నోటి దోలకి కేర్ ఆఫ్ అడ్రస్ మా అనిల్ కుమార్ యాదవ్. మా ముద్దుగా బెట్టింగ్ బంగారాజు అనుకోవచ్చు, ఎందుకంటే నారా లోకేష్ గారిని ఉద్దేశించి మాట్లాడితే వాడు వీడు పప్పు అని చెప్పి మాట్లాడుతున్నారు కాబట్టి మేము కూడా అనిల్ కుమార్ యాదవ్ని వాడు వీడు లేదంటే దబరాగిన్ని గాడు లేదంటే బెట్టింగ్ బంగారాజు గాడు గాడు అని సంబోధిస్తాం. వీడు ఇందాక మాట్లాడుతూ ఇందాక నిన్న మాట్లాడుతూ ఈ నుదిలెత్తానంట, జూన్ 10 లోపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడంట. ఆ తర్వాత తెలుగుదేశంలో ఎవరైతే కార్యకర్తలు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి దాదాపు ఒక 10 మందికి సీలే వేసి అవసరం జైలుకి వెళ్ళడానికైనా కానీ సిద్ధమేనంట. అంటే వాళ్ళని చంపేసి నేను అవసరం జైలుకి వెళ్తానికైనా కానీ సిద్ధమని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నాకు తెలియక అడుగుతాను రే, ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, మీరు పీకేది సత్యతోటి సచ్చు మాటలు మానేకనైనా కానీ మేము అప్పుడు ఎరగదీ చేస్తాం ఇప్పుడు పొడి చేస్తాం, భాష గురించి మీరే చెప్పాలరు ఇక్కడికి వచ్చి. అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కొడాలనాని భాష ఏ విధంగా ఉంటుంది, రోజా భాష ఏ విధంగా ఉంటుంది, దబరాగిన్ని గడివి నీ భాష ఏ విధంగా ఉంటుంది, నీ భాష గురించి మాకు తెలియదా, నువ్వు మాట్లాడలేదా, ఇంకా భాష గురించి విధి విధానాల గురించి నువ్వే చెప్పాలి మేము వినాలి చెప్పు. నువ్వు మంత్రిగా చేసావు కదా, నువ్వు పీకింది ఏమైనా ఉంటే చెప్పాయా, మనం అది వెళ్ళలేము, నేను ఎరగదీసేస్తాను జూన్ 10 లోపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతాడు, ఇప్పుడు ఎరగదీసేస్తాం ఓవర్ మెట్ట. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, మీరు పీకేది సచ్చిది ఏమలేదు, మీ పెదాపాలన్నీ కూడా మమ్మల్ని ఏదో పీకేస్తాం మమ్మల్ని ఏదో పొడిసేస్తాము, మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ నేనేస్తాము వేసేసి మేము జైలుకి వెళ్ళిపోతాం, ఇది కాదు మనం ఆడాల్సింది, మనం అధికారంలో ఉన్నాం కదా ప్రజలకు ఏదైనా పీకి పొడిచింది ఏమైనా ఉంటే అది చెప్పాలా, అది చెప్పి ఇదిగో మీరు ఇన్ని మంచి పనులు చేసినా సరే మమ్మల్ని విమర్శిస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అప్పుడు ఏడాలి. మనం అది ఏడగలమా, నువ్వు మందుగా చేసిన శాఖ గురించి నువ్వు ఏడుబడి నువ్వు ఏడలేవు. ఇది ఇంకో డైలాగ్ కొట్టాడు, ఏ డైలాగ్ అంటే 4 పేర్లకి ఎర్ర బుక్ ఎందుకు పెట్టుకున్నావు, మా లోకం అంటే మతిమరుప అని చెప్పి మాట్లాడావు కదా, మరి నీకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అనే విషయం నీకు గుర్తులేదా, జూన్ 10 లోపు ముఖ్యమంత్రి అవుతాడు, అప్పుడు మీ చేతిలో కత్తెట్టు గురించి నరుక్కుంటే వెళ్తాం అందరినని. దయచేసి సొలు ఉపన్యాసాలు ఆపేయండి, విని 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 చిరాకు వచ్చింది, భాష గురించి విమర్శించే తీరు గురించి మీరు చెప్తే మేము వినాలి ఇక్కడ, నువ్వే విధంగా మాట్లాడతావు నువ్వు ఎంత అందంగా మాట్లాడతావు మాకు అందరికీ తెలిసిందే, నువ్వు మాట్లాడిన మాటలు బట్టే కదా మేము మాట్లాడేది, నేను అన్నీ హత్తను ఇన్నే హత్తను సీలే హత్తాము, నీకు రాటే హత్తను ముందు బాగా గుర్తుపెట్టుకో, ఆల్రెడీ జగన్మోహన్ నీకు ఇంత బలమైన రాటే వేసింది ఇంకా తెలియట్లా నీకు, అంటే కొద్దిగా ఒళ్ళు ఉంది కదా కొవ్వు మాట కొవ్వట్టేసి నీకు తెలియట్లా, అతి మాటలో అతి పేలాపన పెడితే అనవసరంగా మా బోటు వచ్చేది ఎందుకు తిట్టించుకుంటావు నువ్వు, నేను ఆడికి సీలే హత్తాను 10 మందికి సీలే హత్తాము ఆ సచ్చి ఎరికి వెళ్ళిపోతాము, నీలాగా అందరూ అనుకుంటే కత్తిలో కట్టాలు ఇచ్చుకుని నరుకుని తిరగాలి అక్కడ, అది ఇక్కడ దిగొచ్చారండి పెద్ద మొగోడు వచ్చారని చెప్పేసి పైనుంచి మరి మాటల నెల్లూరు జిల్లాకు కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఇది ఒక్కడే మొగోడు, ఇక్కడ నువ్వు అనుకున్నట్టే అందరూ అనుకుంటే ఏనా బొచ్చు ఉండదు ఇక్కడ, ఇవాళ పోతే రేపు 2 రోజులు అనుకునే రకాలు ఉన్నారనుకో, ఏ వద్దు బొచ్చు ఆడే ఎలా మాట్లాడాలి మనం మాట్లాడితే ఏ వద్దని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఏంటంటే అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి అక్కడ రకని చెప్తాను, ఇంకా అక్కడి నుంచి చెప్పదలుచుకోవాలి.